స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రీడల పోటీలు, మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లి గీతాంజలి హై స్కూల్ సింధూర ఐటీఐలో సైన్స్ ఎగ్జిబిషన్. సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు చేయాలనే ఆసక్తి పెరుగుతుందన్న ఎంఈఓ సురేందర్ కుమార్. పెద్దపల్లిలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు. సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం తేవాలని సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించారన్న శివం గారి సతీష్. అయోధ్యలో రామలల్ల విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని పలు దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దీపోత్సవాలు, తమ ఇండ్ల ముందు రామజ్యోతులు వెలిగించి శ్రీరామునిపై భక్తిభావం చాటుకున్న హిందువులు. పెద్దపల్లిలో సాదిక్ ఫౌండేషన్ పద్మ హన్మయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూ సమస్యలపై సదస్సు. ధరణి పేరుతో భూ రికార్డులు మాయం చేశారన్న హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ. అప్పనపేట గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో అత్యంత వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మండల పూజ కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ నెల 31వ సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నందున ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుందని తెలిపిన పెద్దపల్లి ఎంపీడీఓ రాజు.